प्रेज लॉर्ड लिली जॉय, प्रेज लॉर्ड. ఆల్ రైట్, శ్యామలక్క కూడా వచ్చేసారు. సరే నాయనా, ప్రీతి ప్రేర్ చేస్తావా? Yes, Anna. Okay, Nana. Yes. Amen. Thank you so much, Preeti. God bless you. All right. Thank you. Selena. Yes. Okay, sir. Prayer point. Selena, ఒక prayer point ఉంది. ఈ రోజు Ruth enjoy వాళ్ళ ఇంటి దగ్గర ఒక friend కనిపిస్తుందా మీకు? ప్రార్థన చేయాలి. అలాగే మనకి ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పారు కదా రూత్ ఎంజాయ్, ఒక చిన్న పాప కోసం ప్రార్థన చేయాలి మీరు. తను హాస్పిటల్లో అడ్మిట్ అయింది, మళ్ళీ నిన్నేమో వచ్చేసింది అని చెప్పారు కదా. ఆ పాపని మళ్ళా హాస్పిటల్ తీసుకెళ్తున్నారంట. మళ్ళీ ఆ పాప కోసం మళ్ళీ ప్రేయర్ చేద్దామా? ఆ చెల్లిని దేవుడు ఇంకా స్వస్థపరచాలి కాబట్టి ప్రార్థన చేద్దాం. ఓకేనా? గాడ్ బ్లెస్. చేసే ఓకే ఫ్రెండ్, ఇప్పుడు మనం ప్రేయర్ చేసుకుందాం. హలో హలో సోదం సోదం మమ్మల్ని థ్యాంక్ చేస్తారా? పిల్లల్ని కాపాడం చేసారా? పిల్లల్ని దీవించడం చేసారా? పశాంకుల్ని కాపాడం చేసాయాం జాయ్ వాళ్ళ ఫ్రెండ్ కి మంచి ఆరోగ్యం ఇవ్వండి. డాక్టర్స్ మంచిగా ట్రీట్మెంట్ చేసేలా ఫ్యాన్ చేయండి. ఇచ్చింది ప్రార్థన చేసినామని అడిగి వెళ్ళుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ సెలీనా. ప్రైజ్ లార్డ్ అమ్మా మిన్నీ బెన్నెట్. ప్రైజ్ లార్డ్ శ్యామలక్క. పిల్లలు ప్రైజ్ లార్డ్ శ్యామలక్క. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేస్తారా అక్క? చేస్తా చేస్తా. అలాగే దర్శిని అక్క ఇవాళ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నారు, వారి కోసం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఓకే ప్రశులా, ప్రైస్తల. ఓకే పిల్లలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, ఎస్ఐ మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి, నాకు మాకు ఇచ్చినటువంటి ఈ సాయంకాల సమయంలో ప్రభా అద్భుతమైన అవకాశాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఎస్ఐ ఎంతో మంది రావడానికి ఇంకా సిద్ధపడుతూ ఉంటుండగా వాళ్ళు మీరే తీసుకుని రమ్మని అడుగుచున్నాం తండ్రి. వాళ్ళకి మీరు అవకాశాన్ని ఆసక్తిని కలిగించమని అడుగుచున్నాం ప్రభా. చేరిన బిడ్డలను బట్టి నీకు వందనాలు. అలాగే ఇంకా నువ్వు ప్రభా ఎంతమంది బిడ్డలైతే ప్రభా మరి బద్దకిస్తూ వదిలేస్తూ ఉన్నారో ప్రభా, విడిచిపెడుతూ ఉన్నారో తండ్రి, వారందరికీ కూడా నూతన ఆలోచన ఆసక్తిని మీరే కలిగించండి. అలాగే ప్రభా మరి రూత్ అండ్ జాయ్ వాళ్ళు చెప్పినటువంటి పాప నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరలా హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుండగా ప్రభా, మరి ఆ బిడ్డకు కావాల్సిన ట్రీట్మెంట్ మీరు దయచేయమని అందించమని అడుగుచున్నాం ప్రభా. ఏ హాస్పిటల్ కి తీసుకొని వెళ్తున్నారు ఆ డాక్టర్స్ ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం తండ్రి. నాన్న మరి తను చక్కగా స్వస్థరాలి ఇంటికి రాగలగటానికి మీరే కృప చూపించండి. అలాగే నాన్న మరి సుస్మిత నిమిత్తం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆ బిడ్డ కూడా చాలా అస్వస్థతగా ఉంటుండగా ప్రభా, మీరే
సంపూర్ణ స్వస్తి ఇచ్చి నడిపించమని అడుగుచున్నాం తండ్రి. ఇంకా ఆమెలో ఉన్నటువంటి నీరసమును నిస్సత్తును మీరే తీసివేయమని అడుగుచున్నాం ప్రభా. అలాగే తండ్రి ఇప్పుడు ప్రియాన్ని బట్టి సంజయ్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి ఇరువురికి నువ్వు ఇచ్చినటువంటి నూతన సంవత్సర ఆశీర్వాదాలను బట్టి నాయన, మరి వివాహ దినోత్సవ మహోత్సవాన్ని బట్టి రెండో సంవత్సరం వాళ్ళు చేసుకుంటూ ఉంటుండగా మీరే గొప్ప కృప చూపించి నడిపిస్తున్నారు ప్రభా. నాయన వాళ్ళ వైవాహిక జీవితంలో తండ్రి ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఆరోగ్యాలను ఇచ్చి నడిపిస్తున్నారు ప్రభా. ఎన్నో దీవెనలు ఇచ్చి మీరు నడిపిస్తున్నారు తండ్రి. అందరిని బట్టి నీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభా. అలాగే తండ్రి ఇంకను నాయన బిడ్డ జీవిత కాలం అంతట్లో ప్రభా, మరి ప్రియ గాని సంజు గాని తండ్రి నీ మీద ఆధారపడుతూ ఉంటుండగా ప్రభా, వారిని మరింతగా మీరు దీవించమని అడుగుచున్నాం ప్రభా. వాళ్ళ కుటుంబంగా మీరు కట్టి ఉన్నారు తండ్రి. నాయన వాళ్ళ మధ్యలో మీరుండమని అడుగుచున్నాం తండ్రి. ఎంతో ఫలవంతంగా వాళ్ళ కుటుంబాన్ని మీరు స్థిరపరచమని, బలపరచమని అడుగుచున్నాం. అలాగే చిన్న బిడ్డలందరినీ బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. మాకు తెలియక ఎవరైనా నీరసంగా ఉన్నట్లయితే తండ్రి, ఎవరైనా అస్వస్థగా ఉన్నట్లయితే ప్రభా, వారందరినీ కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. వారిని మీరే స్వస్థపరచండి. అలాగే థర్డ్ కోవిడ్-19 థర్డ్ వేవ్ చాలా భయంకరంగా ఉంటుండగా ప్రభా, ముఖ్యంగా బిడ్డలు స్కూల్స్ కు వెళ్తూ ఉంటుండగా తండ్రి, వారందరినీ మీరు భద్రపరచండి ప్రభా. మరి గతించిన 2 సార్లు కూడా నాయన ఇక్కడ మీ సన్నిధిలో మేము మిమ్మల్ని అడుగుతూ వచ్చినప్పుడు నాయన మీ బంగారు దూతలు మాకు కావలి ఉంచి మీ హస్తాల్లో మమ్మల్ని భద్రపరిచిన గొప్ప రీతిని మేము మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. అలాగే తండ్రి థర్డ్ వేవ్ లో కూడా ప్రభా, బిడ్డలు స్కూల్స్ కు వెళ్ళి వచ్చినా కూడా ప్రభా, ఇంట్లో ఉంటే ఎంత క్షేమంగా ఉంటారు అదే రీతిలో వాళ్ళు క్షేమంగా ఉండడానికి మీరే సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. నాయన మీ యొక్క సన్నిధి బిడ్డలకు తోడుగా ఉంచండి. అలాగే టీచర్స్ మీద మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. మా కుటుంబాలు మీ చేతులకు అప్పగిస్తున్నాం నాయన. నాయన అలాగే తండ్రి ఇంకా నువ్వు ప్రభా, ఎవరైతే తండ్రి మరి కార్యక్రమాన్ని నడిపిస్తున్నారో ప్రభా, అన్నని బట్టి, జోష్ అన్నని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వాళ్ళు స్పాన్సర్స్ చేస్తూ, గైడ్ చేస్తూ, నన్ను ఇంతవరకు తీసుకొని వచ్చిన మహా అద్భుత కార్యాన్ని బట్టి తండ్రి కుటుంబాన్ని మరింతగా మీరు దీవించమని అడుగుచున్నాం ప్రభా. అలాగే మిన్నీ బెనెట్ ప్రజలాలు ప్రభా, వాళ్ళు చదువుకుంటున్నాను, ఇక్కడ ఎంతో కష్టపడుతూ ఉంటుండగా తండ్రి, వాళ్ళు టైం స్పెండ్ చేస్తూ ఉంటుండగా ప్రతి సమయాన్ని కూడా వాళ్ళ జీవిత కాలంలో మీరు దీవెనకరంగా చేయమని అడుగుచున్నాం తండ్రి. చిన్న మమ్మల్ని అందరిని బట్టి మరి ఒకసారి నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పుణ్యనామములో మిక్కిలి వినయంతో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ పిల్లలు. ప్రైజ్ ద లార్డ్ అక్క. ప్రైజ్ ద లార్డ్ అక్క. థాంక్యూ సో మచ్. థాంక్యూ సో మచ్ అక్క. ఓకే పిల్లలు అందరికి కూడా ప్రైజ్ లార్డ్. కల్పన అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ కల్పన అక్క. ప్రైజ్ లార్డ్ శ్యామ. ప్రైజ్ లార్డ్ మినీ బెనెట్ ప్రజల. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. సూపర్ పిల్లలు, చాలా చక్కగా టైం కి వచ్చారు, చక్కగా కూర్చున్నారు, మీరు చక్కగా అన్ని కూడా నేర్చుకుంటున్నారు కదా. గాడ్ బ్లెస్ యూ. సో ఇవాళ మన సండే స్కూల్ స్టార్ట్ చేసేసుకుందాం. స్టార్టింగ్ లోనే మనకి యాక్షన్ సాంగ్ కదా, ఇవాళ సండే కాబట్టి మనకి ఏ సాంగ్ ఇవాళ చెప్పండి. ఆ బైబుల్ నాలెడ్జ్ సాంగ్. Yes, exactly. ఇవాళ బైబిల్ నాలెడ్జ్ సాంగ్ కాబట్టి బైబిల్ నాలెడ్జ్ సాంగ్ ప్లే అవుతుంది. చూసి నేర్చుకుందాం, అందరం కలిసి పాడుదాం, అలాగే యాక్షన్స్ కూడా చేసేద్దాం. వచ్చే జిలేబీ పువ్వుల రాణి.
జిలేబీ అంటే ఇష్టమా మీకు అందరికి? ఎంతమందికి ఇష్టం? ఇష్టమా? ఓకే. పువ్వులు అవన్నీ కూడా మన కొరకు దేవుడు మన కొరకు సిద్ధపరచాం. అవి ఎంత అందంగా ఉంటాయి, ఎంత స్వీట్ గా ఉంటుందో జిలేబీ కదా, అంత మధురంగా అంత సుందరంగా మన అందరినీ కూడా దేవుడు నిర్ణయించు. కానీ ఈ యొక్క ఆనందం, ఈ యొక్క సంతోషం దేవుడు మనకిచ్చిన భాగ్యం కదా. అందరిని బట్టి దేవునికి మహిమ ఘనత స్తుతులు చెల్లించుకుంటూ, దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ యాక్షన్ సాంగ్ ముగిపోబడింది. ఓకేనా? సూపర్, థ్యాంక్ యూ, వెరీ గుడ్, సూపర్ చక్కగా చేశారు. సూపర్ పిల్లలు, మీ ప్లేసెస్ లోకి వెళ్ళి కూర్చోండి. అందరు కూడా మీ ప్లేస్ లోకి వెళ్ళి కూర్చోవాలి. చక్కగా చక్కగా చేశారు యాక్షన్ సాంగ్, ఎక్సలెంట్ గా చేశారు. గాడ్ బ్లెస్ యూ. వేరే కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఇవాళ లార్డ్ ప్రేయర్ పాట ఇవన్నీ చూడాలనిపిస్తుంది నాకైతే. సో సూపర్ ఎగ్జైటెడ్, థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు వెనక. ఆల్ రైట్, ప్రైస్ లార్డ్ పిల్లలు, ప్రైస్ లార్డ్ శ్యామలక, ప్రైస్ లార్డ్ అక్క, ప్రైస్ ది లార్డ్. మనం పాట విందామా అక్క ఈరోజు? షూర్ షూర్. సో ఈరోజు మనకి మధురాతి మధురంగా పాడడానికి ఎవరు వస్తున్నారంటే, వావ్, మాకు ఇంకా యాంగ్జైటీ ఉంది వాళ్ళ చెప్తూ ఉంటే. ఫుల్ టైం జాయ్ అక్క. సూపర్. అయ్యో అయ్యో, ప్రైస్ ది లార్డ్. వెరీ గుడ్, వెరీ గుడ్, ప్రైజ్ ది లార్డ్. పాప పేరు రాయలేదేంటి మరి ఇక్కడ మీరు? ఏం పేరు? అర్థం కాలనా? ప్రైజియా. ఓకే, మేము ఇక్కడ రీనేమ్ చేస్తాం. ప్రైజీ. ఓకే 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 ఓకే. ప్రైజీ, నువ్వు కూడా చాలా బాగా పాడావు. రుత్ అండ్ జాయ్, ఎక్సలెంట్. God bless you, Ma. Excellent, Ruth and Joy. God bless you. Madhurati Madhuranga Padisar Akka. Super. All right. So, ఇందాక మధురాతి మధురంగా పాడారు కాబట్టి ఇప్పుడు అందంగా ఎవరు లాస్ట్ ప్లేట్ చేస్తారో చూసామా అక్క? వినసొంపుగా, వినసొంపుగా అందంగా తెలుగులో ఎవరు లాస్ట్ ప్లేట్ చేస్తారు ఈరోజు అంటే శాన్వి. పరలోకమందని మాట్లాడి, మీ నామం పరిశుద్ధ పరచబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తం పరలోకమంది నెరవేర్చట్టు భూమి మీద నెరవేరిన గాక, మేము నిన్న ఆహారం నేను మాకు తెచ్చాము, మెడల ప్రాధాన్యత ప్రకారం మా ప్రాధాన్యత క్షమించము, చదువులకు తేకాదృష్టిలు తప్పించము, రాజ్యం శక్తి మహిమ నిరంతరం నీవే నో తండ్రి, ఆమేన్. వెరీ గుడ్ తల్లి. నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఓకే అక్క. ఓకేనా, మరొకసారి చెప్పు నువ్వు. అదొక్కటే ఎందుకు తప్పు చెప్తున్నారు అందరు? అంకుల్ చాలా సార్లు చెప్పారు కదా మన. అదొక్కటే ఎందుకో వెళ్ళిపోద్ది ఎక్కడికో. మళ్ళీ ఒకసారి చెప్పు, లాస్ట్ లాస్ట్ లైన్ ఒకసారి చెప్పు. ఎందుకనగా సూపర్. ప్రతిరోజు లాస్ట్ ప్రే చేసినప్పుడు ఇదే ప్రాక్టీస్ నువ్వు అలవాటు చేస్తావు. ఓకేనా? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ శాన్వి. ఆల్ రైట్ అక్క, సో ఈ రోజు మన మెయిన్ ప్రోగ్రామ్ అంతా అయిపోయింది. అయిపోయింది. ఈ రోజు మూవీ డే కదక్క. అవును. సో మూవీ చూద్దామా? నాకైతే బోర్ కొడుతుంది అక్క, వద్దక్క. నువ్వేదంటే అదే పెన్నట్టన్నా. మేమందరం ప్రేక్షకులు అంతే ఈ రోజు. చూద్దామా మూవీ మరి. చేసి మూవీ కావాలా?
ఓ స్టేసీకి కావాలంట. ఓ ఏదో చూపించేస్తుంది అక్కడ హోంవర్క్. అమ్మో రూత్ ఎంజాయ్ ఫుల్ హుషారు. అది ఫుల్ హుషారులో ఉన్నారు. సో ఆల్ రైట్ ఈరోజు మనం మూవీ చూద్దాము. అయితే గత లాస్ట్ టైం నుంచి మనము చూసనన్న మూవీ ఒకటి చూస్తాం కదా పిల్లలు, మీకు చాలా వరకు ఇంగ్లీష్లో ఉండడం వల్ల అర్థం అవ్వకపోయి ఉండొచ్చు. సో అందుకని ఈసారి మేము ఏమనుకుంటున్నామంటే, మీరు ఆ మూవీ చూడకముందే మీకు ఒక అండర్స్టాండింగ్, ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేద్దామని అనుకుంటున్నాం. సూపర్. సో ఈరోజు మీరు చూడబోయే సెక్షన్లో మూడు ఈవెంట్స్ మీరు చూస్తారు. ఒకటి వచ్చి ఫస్ట్ స్టార్టింగ్లో మీరు చూసేది ఏంటంటే, జీసస్ చిన్న బాలుడుగా ఉన్నప్పుడు ఎరుషలేములో తప్పిపోతారు కదా, ఆ సీన్ మీరు చూడబోతున్నారనమాట. అలాగే పేతురు తన వాళ్ళ హౌస్ విడిచి జీసస్ని ఫాలో అవడానికి డిసైడ్ చేసుకునే టైంని మీరు చూడబోతున్నారు. అంటే పేతురు గారి అత్త ఇంట్లో హీలింగ్ ఎలా ఉంది, అలాగే ఏం జరిగింది, ఎలాగా పీటర్ జీసస్ని ఫాలో చేశాడు అన్న విషయాన్ని ఈరోజు మూవీలో మీరు చూడబోతున్నారు. ఆల్ రైట్. సో మీ బుక్స్, పెన్స్, బైబిల్స్, వాటర్ బాటిల్స్ అన్ని ఉన్నాయా రెడీగా పక్కన? దానికన్నా ముందు ఒక చిన్న క్వశ్చన్ అడగాలనిపిస్తుంది పిల్లలు. అడిగినా, లాస్ట్ టైం మనం మూవీ చూసినప్పుడు రెండు సంఘటనలు, అద్భుత క్రియలు చూసాం కదా, ఏంటది జీసస్ చేసిన రెండు అద్భుత క్రియలు చెప్పండి. ఎవరు చూసారు లాస్ట్ టైం మూవీ? జాయ్ చెప్తాడంట. చిన్న జాయ్, పెద్ద జాయ్? చిన్న జాయ్ చెప్పు. జాయ్ ఎవరైనా చెప్పండి పిల్లలు. అన్మ్యూట్ చేసుకో జాయ్. అక్క, ఏసయ్య పేతురు ఒక పక్కకు వేస్తే ఇంకో పక్కకు వేయమన్నాడు, అప్పుడు చేపలు వస్తాయని చెప్పాడు అక్క. వెరీ గుడ్, ఎక్సలెంట్. ఓకే, ఇంకా చాలా చూస్తాం పిల్లలు ఇలా మూవీలో. మనం చూస్తున్న చాలా క్రియలన్ని బట్టి దేవుని సూచిద్దాం, కనపడతాం. ఓకేనా, ఇవాళ మూవీ చూసేద్దాం. వచ్చే ఎంజాయ్ చేశారా పిల్లలు? ఎదురొచ్చేస్తుందా? ఎంతో మందికి అర్థమైంది. బాగుందా? ఓకే, దేవుడు చేసిన మొదటి అద్భుత క్రియ కదా. ఎంత ఆశ్చర్యకరంగా చూశారు వాళ్ళందరూ దేవుని. ఎవరది? ఓరెన్ నీ మోసి పెట్టాడు. ఇట్స్ ఓకే పిల్లలు, మనం ఇప్పుడు ప్రార్థన చేసేసుకొని మైండ్ అప్ చేసేద్దాం. మన మధ్యలో ఉన్న పావని అక్క ఉన్నారు, పావని అక్క చివరి ప్రార్థన చేస్తారు, తర్వాత లార్డ్స్ ప్రేయర్, లార్డ్స్ ప్రేయర్ తర్వాత మనం వెళ్ళిపోతాం. అక్క, పావని అక్క పిల్లలు ప్రైజ్ ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుల శక్తిమంతుడ సర్వాధికారి గొప్ప దేవ యేసయ్య, మీ బంగారు పాదాలు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభా. ఈ దినము కూడా సాయంకాల సమయం మీ సన్నిధానికి చేరి ప్రభా, మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి ప్రభా, కనపరచడానికి, అలాగే ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి మీరు చూపించిన ప్రత్యేకం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినాన చేరి వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు, ప్రణతులు, మిత్రులు, సంస్థలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మీరు చూపించిన నాయన తండ్రి మూవీని బట్టి మీకు వందనాలు ప్రభా. నిత్యరీతిగా ప్రభా అనేక అద్భుతమైన మీరు చేస్తున్నారు తండ్రి. మీకు స్తోత్రములు కళ్ళకు పెట్టినట్లుగా ప్రభా అందరికీ చూపించిన దేవ మీకు స్తోత్రాలు నాయన. విధుగా ఇంకనూ ప్రభా మీలో ఆనందించడానికి, మిమ్మల్ని మరింతగా ఆనుకుని, మీపై ఆధారపడి మా జీవితాన్ని కొనసాగించడానికి సహాయం చేయండి తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో ఈ దినాలు ఎంతమంది లాలేకపోయారు వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి, దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి దినము కూడా మేము అందరము కూడా కూడి కలుసుకుని మీ సన్నిధిలో ప్రభావమైన తండ్రి ఇంకా ఘనమైన అద్భుతమైన కార్యములు పైన చూడటానికి సహాయం చేయండి. చాలామే దాన్ని బట్టి మీకు వందనాలు, మీరు సమగాన్ని బట్టి వందనాలు తండ్రి. ఇరువురికి మంచి ఆరోగ్యం తెచ్చండి, వారి కుటుంబాన్ని మీ కృపలో బలపరచండి, భద్రపరచండి.
అయ్యా ఇదిగో ప్రభా ఈ దినాన ప్రియదర్శినికి నైనా మీరు అనుగ్రహించిన ఆయన దర్శన భాగం బట్టి మీకు వందనాలు. మీరు అనుగ్రహించిన 3 సంవత్సరాల దయా కిరీటాన్ని బట్టి మీకు వందనాలు. మరొక వివాహ దినోత్సవం వారి జీవితంలో జరుపుకోవడానికి మీరు చూపించిన ప్రపంచాన్ని బట్టి వందనాలు ప్రభా. వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క హృదయ ఆలోచనలు అంతరంగాలు ఎదిగిన దేవుడు ప్రభా మీకు వందనాలు. వారి యొక్క ప్రతి ప్రార్థనకు నెరవేర్పును అనుగ్రహించండి తండ్రి. అనేకమైన నూతన వస్తువులు ఇలాంటి వారి ఊరు కలిసి జరుపుకోవడానికి సహాయం చేయండి తండ్రి. వందనాలు మా కృషామకుని బట్టి, టీచర్స్ అందరిని బట్టి మీకు వందనాలు ప్రభా. స్తోత్రాలు ఆయన బిడ్డలు అందరిని బట్టి మీకు ప్రార్థన చెల్లించుకుంటున్నా. మరలా ప్రభా రేపటి దినమైన మీ సన్నిధిలో మేము కలుసుకున్న పర్యాంతం వరకు కూడా మీ సన్నిధి మీకు ఆపుదల మాకు తోడుగా ఉంచమని, నీవే మహిమను పొందమని, సమస్త మహిమగంగా ప్రభావం మీకే చెల్లించుకుంటాం. మా ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడిగి ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ప్రతి బిడ్డకు, వారు వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు, సండే స్కూల్ టీచర్స్ కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు చూడండి, వారి దిల్ల చేయను. Okay, bye-bye.